హైకోర్టును ఆశ్రయించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు నిరాశ ఎదురైంది. డీఓపీటీ ఉత్తర్వులపై స్టే విధించలేమని న్యాయస్థానం చెప్పింది. ప్రజాసేవ చేయడానికి ప్లేస్ ఏదైతే ఏంటని నిలదీసింది. ట్రైబ్యునల్ విచారణ నవంబర్ 4 ఉందని, ఆలోపు రిలీఫ్ చేయకుండా స్టే విధించాలని కోరారు ఐఏఎస్ తరపు లాయర్లు. దీన్ని కోర్టు తిరస్కరించింది. ఇటు ఏపీలో ఉన్న ఇద్దరు తెలంగాణ కేడర్ అధికారులు సీఎస్ శాంతికుమార్ని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పు వచ్చే వరకు రిలీవ్ చేయొద్దని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ప్రజాసేవ చేయడానికి ప్లేస్ ఏదైతే ఏమిటని పిటిషనర్లను ప్రశ్నించింది. ట్రిబ్యునల్లో నవంబర్ 4 విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయొద్దని ఐఏఎస్ల తరపు లాయర్లు కోరారు. స్టే ఇచ్చుకుంటూ పోతే ఈ వివాదం ఎప్పటికీ సద్దుమనగదని వ్యాఖ్యానించింది కోర్టు. ఈ వివాదానికి పరిష్కారం చూపుతామని, డీఓపీటీ ఆదేశాల ప్రకారం వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కోర్టు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో కోర్టులు నిర్ణయించొద్దని, క్యాట్ స్టే ఇవ్వకపోవడం సరైన నిర్ణయమేనన్నారు. డీఓపీటీ నిర్ణయం ఎలా సరైందో పూర్తి వివరాలతో క్యాట్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఐఏఎస్ అధికారుల పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కేడరే కేటాయించాలని ఇటీవల కేంద్రానికి 11 ఐఏఎస్లు విజ్ఞప్తి చేశారు. వీరి రిక్వెస్ట్ను డీఓపీటీ తిరస్కరించింది. వెంటనే ఏపీ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. డీఓపీటీ ఆదేశాలపై సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణిప్రసాద్, సృజన, శివశంకర్. డీఓపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. డీఓపీటీ ఆదేశాలపై స్టే విధించలేమని క్యాట్ చెప్పింది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. రిలీవ్ చేసేందుకు 15 గడువు ఇవ్వాలని 2 డీఓపీటీని కోరాయని ఐఏఎస్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత 10 అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు.